ఏడాదికి 1.3 లక్షలు తెలంగాణలోని పేదింటి మహిళా ఖాతాలకి టకాటక్ వేస్తాం. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ వేసిన మాల్లడి అని చెప్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఫేక్ ప్రచారాలు మించిపోతా ఉన్నాడు. అంటే తెలంగాణ ప్రజలు గుర్రలనుకుంటామేమో రేవంత్ రెడ్డి ఇది, ఎందుకంటే ఆ స్పీచ్ను మీరే రాసి ఉంటారు వాస్తవంగా. ఇంకా మహిళ ఖాతాలోకి వేశాం అని చెప్తున్నారంటే మీరు ఎంత దిగజారిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మహిళలు మిమ్మల్ని ఉరికిచ్చి చెప్పులతో చీపులతో ఉరికిచ్చేదాకున్నది వాస్తవం చెప్పాలంటే. రాహుల్ గాంధీ తోటి మీ మీ ఏఐసిసి ప్రెసిడెంటా లేకపోతే కాబోయే ప్రధానం చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ తోటి ఫేక్ ప్రచారం చెప్పిస్తున్నారంటే ఎంతకు దిగజారుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్ అంశం పైన అదే విధమైన ఫేక్ ప్రచారం చేసి ఈరోజు పెద్ద ఎత్తున పబ్బం కడుతున్నారు. దానిపైన అప్రతిష్ట ఎంత మూట కట్టుకో అంత మూట కట్టుకున్నావు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నప్పుడు కొంచెం విలువలకు తగ్గట్టు వ్యవహరించాలి. సరే, ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ చేయొచ్చు, కానీ ఫేక్ ప్రచారాలు చేయొద్దు, ఫేక్ ప్రచారం చేయొద్దు వాస్తవంగా. సో ఇలా చేసి నువ్వు ఎంత దిగజారాల్లో ఒక సీఎం పదవిలో ఉన్నావు, ఆయన ఏమో ప్రధాని రేస్లో ఉన్నాడు, ఈ ఇద్దరు కలిసి ఈరోజు ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు గొర్రెలేం కాదు, కేసీఆర్ లాంటి ఒక నియంతరే బండకేసి కొట్టిరు ఈ తెలంగాణ ప్రజలకు. ఆ తెలంగాణ ప్రజానికానికి అంత చైతన్యం ఉంది, నీకు తెలంగాణ ఉద్యమం అంటే సోయలేదు, తెలంగాణ ప్రజలంటే సోయలేదు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమకారుల పైన ఈరోజు రైఫిల్ తుపాకీతో ఎక్కి పెట్టినటువంటి నువ్వు ఈరోజు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించలేకపోతున్నావు, తెలంగాణ మొత్తాన్ని కూడా ఈరోజు కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కేవలం చంద్రబాబు బాటలో కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి బాటలో కావచ్చు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి చిల్లర పనికిమాలిన రాజకీయాలను తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఇంప్లిమెంట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నట్టున్నావు. అవేమీ నడవు రేవంత్ రెడ్డి. నీ యొక్క ఏందది దాన్ని రాయలసీమలో జరిగేటువంటి మాఫియాని ఏమంటారు అది, కాదు కాదు అక్కడ పెద్ద ఎత్తున గుండాయిజం అది ఉంటాయి కదా. సో ఆ రాజకీయాలు ఇక్కడ వేద్దాం అనుకుంటున్నావు నాకు తెలిసి. అవన్నీ ఏవి కూడా ఉండవు వాస్తవంగా, అవన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. నీ మహబూబ్నగర్ కోడంగల్ సంబంధించినటువంటి నువ్వు ఆ రాయలసీమకు దగ్గరగా ఉంటావు, ఆ రాయలసీమ రాజకీయాన్ని ఏదో నువ్వు ఏదో ఆ గుండాయిజాన్ని వాటి ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనేటువంటి ప్లాన్లో ఉన్నట్టున్నావు. అవేమీ నడవవు ఇక్కడ. నీ గడిల రాజకీయాలు కానీ, నీ గుండాయిజాలు కానీ, నీ రౌడీ రాజకీయాలు కానీ ఇక్కడ నడవు అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లీస్ట్ పక్కన టీం ఈయనకి చెప్తలేదా ఎవడు, ఇలా సెపరేట్ టీం ఉంటది కదా రేవంత్ రెడ్డి కాకుండా, వీళ్ళు ఇటలియన్స్ టీం, వీళ్ళకి సెపరేట్ ఉంటది కదా. అవును, అంటే మొత్తానికి అయితే ఫేక్ ప్రచారాలు చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నట్టున్నారు. ఇది ఎంతవరకు కూడా మంచిది కాదు, మీకే ఇబ్బంది అవుతుంది. మిమ్మల్ని మించిన రాజకీయం చేయగలుగుతారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు తలుచుకున్నారంటే మీ కింద అంగీలాగ కదా, లోపల డ్రాయర్లు కూడా లేకుండా వేస్తారు, నంగా నిలబెడతారు బీజేపీ వాళ్ళు తలుచుకుంటే మాత్రం. అండ్ ఇంకో మాట ఏంది, రాహుల్ గాంధీ అంత క్లియర్ గా ఉన్నాడు, 10 లక్షల పోతేనే ఉన్నాయంట. అసలు మీకు ఎవడా మీకు ఆర్థికంగా ఇది ఆర్థిక శాఖ ఎవడు చూస్తాడో నాకు అర్థం కాదు. ఆ ఎకనమీకి కనీసం ఒక మేనిఫెస్టో రూపొందించినప్పుడు దాని దగ్గర బడ్జెట్ ఏ విధంగా ఉంది, దాని దగ్గర ఖర్చులు ఏ విధంగా వేయాలి, కనీసం ఆ మేనిఫెస్టో ప్రిపేర్ చేసేటువంటి ఒక ఎకనమీ ఎక్స్పర్ట్ ఎవడైతే ఉంటారు కదా, కనీసం వాళ్ళతో కనీసం సలహాలు తీసుకున్నా. మీకు ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి ఇక్కడ 6 గ్యారంటీల విషయంలో ఇష్టరీతిన ఏవైతే హామీలు ఇచ్చిండో అవన్నీ ఇచ్చేసి అధికారంలోకి వద్దాం చూస్తున్నాడు. ఎన్ని 3 నెలలు 4 నెలలు కూడా కాలే అప్రతిష్టం ఉండటం, ప్రజలు ఊళ్ళలో పోతే తూ అని ముఖం మీద చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఆడేవాడు అని లకారంతో కూడా బూతులు తిరుగుతూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఎన్ని వీడియోలు ఒక్కసారి మీ సోషల్ ఓపెన్ చేయండి, లకారంతో తిరుగుతూ ఉంటే బుద్ధి లేదా మీకు, కొంచెం కూడా సిగ్గు రావాలి కదా. మహిళలు అదే తిడుతా ఉన్నారు, పురుషులు తిడుతున్నారు, అందరూ తిడుతా ఉన్నారు కదా. వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా కొంచెం బాధ్యతగా ఉండాలి. మనం ఏ పదవుల్లో ఉన్నాం ఏంది, చిల్లర పదవుల్లో అయితే లేరు కదా, మీరు చిల్లరగాళ్ళు కాదు కదా. బాధ్యతయుత పదవులు ఉన్నప్పుడు బాధ్యతయుతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. నోటికి వచ్చినట్టు ఏది వస్తే అది మాట్లాడతా అంటే ఇక్కడ నడవు నీ బంగ్లా రాజకీయాలు, నీ గడిల రాజకీయాలు, నీ రెడ్ల రాజకీయాలు, ఈ తెలంగాణ నడవు. తెలంగాణలో సామాజిక చైతన్యం ఎక్కువ, తెలంగాణలో ఉద్యమ చైతన్యం ఎక్కువ, ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డరా బాబు, గుర్తుపెట్టుకో అది. నేను అదే అంటాను, ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు కొడంగల్ అంటేనే అటు రాయలసీమ దగ్గర ఉంటాయి. నీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కడో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నావేమో, అవేవి నడు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వు చంద్రబాబుతోటో లేకపోతే వైఎస్ జగన్ తోటో ఏదో అంటగాకి వాళ్ళ దగ్గర చేసుకున్న రాజకీయాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అంటే కుదరదు. కేసీఆర్ లాంటి ఒక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు ఎవరైతున్నారు, కేసీఆర్ తప్పు వేస్తేనే బండ కేసు కొట్టి నాలుగు కేసు కొడితే
పోయి బజ్జీలు తినుకుంటా, సమోసాలు తినుకుంటా, చాలు తాగుకుంటా, షెడ్ల కింద దాబాలలో కూసుకుంటా ఈరోజు రాజకీయం చేస్తా ఉన్నాడు. నీకు కూడా అదే పరిస్థితి వస్తే గుర్తుపెట్టుకో. ఆల్రెడీ ఆరో ఏడో వస్తే అన్నటువంటి కాన్ఫిడెన్స్ నుంచి నిన్న జరిగిన మీటింగ్, కొంతమంది నాయకులు అద్దంకి దయాకర్ లాంటి పాపం అనిపించింది నిన్న, కానీ నిన్న అద్దంకి చేసిన కామెంట్స్ విన్నావా అన్న? ఇంత దరిద్రమైనటువంటి కామెంట్స్ అంటే అవి నిజంగా ఆ మాటలనే రక్తం మరిగిపోతా ఉండేది. బట్ స్టిల్ అనకూడదు కాబట్టి మనం మనలాంటి వాళ్ళు మనం మాట్లాడకూడదు అంటే మేబీ ఖండించవచ్చు, మనం ప్రాపర్ వేలో మనం ఖండిస్తాం, కానీ అంత దిగజారుడు స్టేట్మెంట్స్ అద్దంకి కూడా చేసి ఉండాల్సింది కాదేమో. చదువుకున్నాడు అనేటువంటి రెస్పెక్ట్ మనం ఎప్పుడు ఇస్తాం అద్దంకి? ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుని ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడతాం. బట్ అద్దంకి ఈ సందర్భంగా నేను నిన్ను అన్నగారు అని ఇంతకుముందు ముద్దుగా పిలుస్తుండే కావచ్చు ప్రేమకు అందరం, కానీ అద్దంకి నిన్ను స్టేట్ ఒక క్వశ్చన్ అడతా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు పోయి ఢిల్లీకి పోయి ఇక్కడ నుంచి ఎంతమంది బీజేపీ లీడర్లని అన్నా నేను వస్తా పార్టీలకు, అన్నా నేను వస్తా పార్టీలకు అని నువ్వు అడుక్కున్న రోజులు మర్చిపోయినవా? ఇవాళ రాముని మీద సీత మీద నువ్వు కామెంట్ చేసి ఏమన్నాడన్నా? అద్దంకి కామెంట్స్ పెడదాం మనం, మనం మన నోటి వెంట ఎందుకు ఆయన ఏం మాట్లాడినా అయ్యే వినిపిద్దాం జనాలకి, లేరు చూడని వాళ్ళు చూడుర్రి. నిన్న అద్దంకి ఎంత దరిద్రంగా మాట్లాడినంటే నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, మనం అనలేదు కానీ మీమ్స్ లో ఎవరిని కుట్టినవరా బై నువ్వు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇవాళ ఆ క్వశ్చన్ నాకు అద్దంకి అడగాలన్నది. పోనీ మనం ఏం చెప్తాం, మనం మనం దిగజారలేం కదా. యా ఇందులో కేంద్రం ఇచ్చేది 100,000, రాష్ట్రం ఇచ్చేది 30,000. అంటే కేంద్రం ఇచ్చేది 100,000, రాష్ట్రం ఇచ్చేది 30,000. ఇంటి పనుల్లో మహిళల శ్రమకు గుర్తింపుగానే 100,000 చొప్పున ఈ పథకంలో దేశంలో పేద మహిళల లక్షాధికారులు చేస్తాం. ఏ పేద మహిళల లక్షాధికారులు చేస్తారు నాకు అర్థం కాదు. దీనికి ఒక శానిటరీ, దీనికి ఒక లెక్క పత్రం ఉందా? ఈ దేశంలో 70 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఏ విధంగా మీరు ఏ లేయర్ తీసుకుంటారు చెప్పండి? అది చెప్పేటువంటి కనీసం దమ్ము ధైర్యం లేదు. ఏ ఇష్టారిత్ర మహిళలకు ఇచ్చేస్తామని మహిళలు ఓట్లు ఇస్తారు అనుకుంటారు. మహిళలు చీరిసి ఇంత కడతారు బిడ్డ, గుర్తుపెట్టుకో. అంత చేసినా అని చెప్పిన కేసీఆర్ పక్కకు పెట్టారు, విమెన్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. అవును అవును, రాజ్యాంగం రద్దుకు ఎన్డీఏ కుట్ర, రక్షించే లక్ష్యమే ఇండియాదట. ఇండియా అట ఏందో అట, అందుకే ఇవి ఎన్నికలు కావు, రెండు సమూహాల మధ్య జరిగే యుద్ధం. ఎస్, దేశద్రోహులకు దేశభక్తులు జరిగే యుద్ధమే అని చెప్పుకోవచ్చు. మరి బీజేపీలు అదే అంటారు, మరి దేశద్రోహులకు దేశభక్తులు జరుగుతున్న యుద్ధం అని చాలా స్పష్టంగా బీజేపీలు చెప్తున్నారు. గంతగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చెప్తారో చెప్పాలి. మోడీ పనిచేసింది 22 మంది ధనికుల కోసమే, వారికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. మేము రైతులకు రుణమాఫీ చేస్తాం, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తాం, మేము రైతులకు రుణమాఫీ చేస్తాం. మీరు 5వ తారీఖు 4వ తారీఖు ప్రెస్ పెడతారు, మీరు 7వ తారీఖు కల్లా, 7వ తారీఖు సాయంత్రం వరకు లోన్లు తీసుకోండి, 7వ తారీఖు మేము వచ్చేస్తాం ప్రభుత్వంలోకి వచ్చి 9వ తారీఖు వరకు తీసుకోండి, 10వ రాగానే ఇమీడియట్గా మీకు ఏదంటే చేసి పెడతామని చెప్పేసి అన్నారు. ఏమైంది, 150 రోజులు దాడుతూ ఉంది, ఇంతవరకు దానికి 40 లక్షల కోట్లు కావాలి, ఎక్కడ నుంచి తీసుకొస్తావు, ఏంటిది, కనీసం లెక్క పత్రం ఉందా నీ దగ్గర? ఏది లేదు, ఇబ్బంది హామీలు ఇవ్వాలి, ప్రజలు మోసం చేయాలి తప్ప ఏది లేదు. ఇక్కడ రేవంత్ చెప్పిన మాట మర్చిపోయిన దోసుకోకుండా ఉంటుంది అలాట, అంటే దోసుకోవడానికే ఈ రాష్ట్రంలో అధికారులకు వచ్చి వాళ్ళే చెప్తా ఉన్నారు. మేము ఒక్క 6 నెలలు దోసుకోకపోతే చాలు, మేము ఏదంటే చేయగలుగుతామని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇట్లా తయారయ్యారు ఏం చెప్తారు. ఇక నిరుద్యోగుల కోసం పెహ్లే నౌకరీ పక్కా పేరుతో ప్రత్యేక పథకం ఏం? ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించిన దాంట్లో జరిగినటువంటి ఉద్యమంలో కేసీఆర్ను ఈరోజు బండ కేసు కొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే, ఈ 6 నెలల కాలంలో గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్లో భాగంగా వాటినే ఈయన ఇస్తా ఉన్నప్పుడు కొత్త నోటిఫికేషన్ ఎక్కడ కూడా ఈరోజు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వాస్తవంగా ఎంత దిగజారినాయి అంటే అక్కడ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పేరిట ఒక జరుగుతాయి, అన్ఫిట్ ఫిట్ అనేటువంటి జరుగుతాయి వాస్తవంగా. అంటే ఒక ఉద్యోగి తనకు అన్ఫిట్ అయితే, అంటే తన జాబ్కి అన్ఫిట్ అయితే తన కొడుకుకి వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు ఇస్తే సింగరేణిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఉద్యోగ పత్రం దాన్ని కూడా ప్రభుత్వ అకౌంట్లో వేసుకుంటా ఉన్నారు వీళ్ళంతా, ఈ దుర్మార్గులంతా కూడా. సిగ్గుండాలి కొంచెమైనా. యా నిరుద్యోగ దీని కింద ప్రైవేటు రంగ సంస్థలో 7 అప్రెంటిస్షిప్, అబ్బు దేశవ్యాప్తంగా జనగణన ప్రతి సంస్థను సర్వే చేస్తాం, ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలిపోతుంది, తర్వాత క్రాంతికార రాజకీయాలతో ముఖ చిత్రమే మారుతుంది, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం, 50% మించి ఇస్తాం, తెలంగాణలోని పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తాం, మోడీ సర్కారు చిమ్మిన విద్వేషాల వీధుల్లో మేం ప్రేమను ప్రంచాం, నిర్మల్ ఆలంపూర్ కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్ గాంధీ అంటూ ఒకరోజు చూస్తాం.